నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ వకుల్ జిందాల్. రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులుగా చీరాల తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు ఎన్నిక. చెల్లదన్న బొప్పరాజు నిర్ణయాన్ని ఖండించిన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం. చీరాలలో పవన్ కళ్యాణ్ చిత్రపటాలు దగ్ధం చేసిన వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు. ఇంకొల్లు మండలం భీమవరం దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన దళిత నేత నీలం నాగేంద్రం. ఎన్సీసీలో సత్తా చాటిన చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎన్సీసీ క్యాంపులో మూడు బంగారు ఒక రజత పథకం సాధించిన విద్యార్థులకు అభినందనలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని పరామర్శించిన బాపట్ల నాయకులు త్వరగా కోలుకోవాలని దైవ ప్రార్థనలు. పవన్ కళ్యాణ్ చిత్రపటం దగ్ధం చేసిన వైసీపీ చర్యలకు నిరసనగా జనసేన కార్యకర్తల ఆందోళన. ఇలాంటి చర్యలకు పాల్పడొద్దన్న జనసేన కార్యకర్తలు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల ఫైల్స్ పరిశీలించడం జరిగింది. రహదారి ప్రమాదాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి అందరికీ సూచనలు చేశారు. సిబ్బంది విధుల్లో బాధ్యతగా వ్యవహరిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్, ఒకటవ పట్టణ సీఐ ఎం మల్లికార్జునరావు, గ్రామీణ సీఐ వి మల్లికార్జునరావు, సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు మన బాపట్ల జిల్లాలో వార్షిక తనిఖీలు భాగంగా చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో మన చీరాల వన్ టౌన్లో ఎట్లాంటి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎస్హెచ్ఓ పనితీరు, ఎస్ఐలు, సిబ్బంది పనితీరు ఎలా ఉంది, మహిళా పోలీస్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టేషన్ పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్, పెండింగ్ ట్రయల్ కేసెస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, దాని మీద ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన చీరాల టౌన్లో ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్, తర్వాత రోడ్ సేఫ్టీ గురించి ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాని మీద కూడా రివ్యూ చేస్తాం. అండ్ ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని మీద కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా ఇక్కడ మన చీరాల టౌన్ పరిధిలో ఈ లా అండ్ ఆర్డర్ పరంగా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నారు, దాని మీద కూడా పరిశీలించి ప్రివెంటివ్ స్టెప్స్ టేకప్ చేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన చీరాల తహసీల్దార్ జీవికుంట ప్రభాకర్ రావు ఎన్నికను చెల్లదంటూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు నిర్ణయాన్ని ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన ప్రభాకర్ రావును తప్పించాలంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయన్నారు. ఎలాంటి విధి విధానాలు పాటించకుండా ఎన్నిక చెల్లదనడం ఏంటని ప్రశ్నించారు. దళితుడు రెవెన్యూ జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికవడం ఇష్టం లేదని భావించవలసి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, దాసరి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. చీరాల ఎంఆర్ఓ గారికి ఉన్నటువంటి మరి బిరుదు బొప్పరాజు వెంకటేశ్వర్ గారికి లేదు. పేదలు ఎక్కడికెళ్ళినా పేదల పక్షాన పేదల మనిషి పేదలు ఎమ్మవరం అని చెప్పని చట్టాన్ని దగ్గరగా పేదలకు దగ్గరగా అందించే వ్యక్తిలో నెంబర్ వన్ మన జీవగంటి ప్రభాకర్ గారు. అలాంటి వ్యక్తిని గతంలో వీళ్ళకున్నటువంటి వైషమ్యాల వల్ల ఆయన ఇక్కడ ఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకున్నటువంటి పద్ధతుల్లో వాళ్ళకున్నటువంటి నచ్చక విభేదించినటువంటి దాన్ని కక్ష సాధింపు చర్యలుగా ఆయన అవమానపరచటం దళిత జాతిని అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇప్పటికైనా నీవు ఆయన తొలగించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు నీకు కూడా తెలుసు. ఆయన ఏకగ్రీవంగా ఎలక్ట్ అయితే నీవు తొలగించే పద్ధతులు అది చట్టపరమైంది కాదు. నీకేమైనా ఉంటే ఎలక్షన్ కాల్పరి చేయండి, ఎలక్షన్ పెట్టండి, జిల్లాలో ఓటింగ్ పెట్టి ఎన్నుకండి. వండుకున్న తర్వాత అది సక్రమైనటువంటిది కానీ ఎవరు అధ్యక్షులైనా కూడా మాకు అభ్యంతరాలు లేవు. కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి జీవగంట ప్రభాకర్ గారిని నువ్వు తొలగించడం అనేది
ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసింది. బొప్పరాజు వెంకటేశ్వర్ల గారు మీరు రాష్ట్ర అధ్యక్షులు, మీరంతా ప్రజల గమనిస్తూనే ఉన్నారు. ఉద్యోగస్తులంతా నువ్వు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావో, నీ స్వప్రయోజనం కోసం ఏ విధంగా తాకట్టు పెట్టి తనఖాలు పెట్టి హక్కుల్ని కాలరాస్తున్నావో, ఎంప్లాయీస్ అందరు నీ మీద ఏ విధంగా ఉన్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దయచేసి నువ్వు వెనక్కి తీసుకుని కానీ ఈ ఇక నువ్వు దీన్ని పునర్పరిశీలన పెట్టుకోపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండిద్దని రాష్ట్ర జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిల్లో కూడా చేసి పంపించి బయట నల్మన్న పిలిపించి ఏమి ప్రాబ్లం ఏంది. అలాంటి మంచి వ్యక్తి ఇలాంటి రోజున బొప్పరాజు వెంకటేశ్వర్లు అనేది మన ఈ మన ఏపీ ఉద్యోగస్తుల్ని తాకడి పెట్టిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈరోజు చూడండి, ఒక మన ప్రభాకర్ గారిని, మన చీరాల మంచి పేదల పార్టీ అయిన మేరవ్ గారిని ఇలా ఆయనకి ఎప్పుడూ జిల్లా అధ్యక్షులుగా ఉంచేవాడు. అలాంటి దాన్ని చెప్ప పెట్టకుండా వాళ్ళు ఆయన తీసేయటం చాలా దారుణం. ఏంది ఆయన దళితుడేనా ఏమండి, అసలు ఏమిటి కుల వివక్ష, ఎక్కడుంది సార్ ఇది? మనం 2022లోకి వచ్చిన కుల వివక్షణ చావట్ల, ఎక్కడ చూసినా ఈ కుల వివక్షణ ఎప్పుడు పోయిద్దో అప్పుడే మనకి రక్షణ. అందుకని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకటే మనకి రక్షణ అదేనయ్యా, ఎన్ని పోయినా ఎన్ని వచ్చినా మనకి రక్షణ లేదు. ఈ దళితులు కానీ ముస్లింల మీద ఈ దాడులు జరుగుతాయి, కుల వివక్షణ అనేది ఉంటుంది, ఉంటుంది. ప్రజలకి మేలు చేసే వాళ్ళకి వాళ్ళకి ప్రేమ ఉండదు. ఏం చేయని వాళ్ళకి చూడండి, వాళ్ళు సూటికేసు తీసుకెళ్ళి అందుకుంటారు. ఈరోజు ఉద్యోగస్తులు చూడండి ఎలా ఉన్నారు, ఉద్యోగాలు లేక ఎంతోమంది వాళ్ళ పిఆర్సీ లేక ఎంతోమంది అలాంటి మన ప్రభాకర్ గారిని సత్వం చేయటం చాలా దారుణం. వెంటనే అతను మంచి చేయాలి సార్, న్యాయంగా న్యాయబద్ధంగా ఉద్యోగాలు ఇచ్చి కానీ అన్ని విషయాల్లో న్యాయబద్ధంగా ఉంది, మంచి సహాయం చేస్తుంది, ప్రతి ఒక్కరికి మేలు చేసింది. ఆయన విషయంలో బొప్పరాజు వెంకటేశ్వర గారు చేసిన దాన్ని నేను ఖండిస్తూ నా వెనుకం ఈ విషయాన్ని ఓర్వలేక ఒక ఆ దళితుడని ఆ కుట్రపూరితంగా ఓర్చుకోలేని గుణంతో బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈయన్ని ఈయన యొక్క నియామకాన్ని రద్దు చేయడం అనేది చట్టవేత్తమైన చర్య. ఆయన ఆ బాధ్యతగా ఆ మలుచుకోవాలి, లేకపోతే ఈ విషయాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరకుట అమృతపాణి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ పార్టీ కార్యకర్తలు నాయకులను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మాట్లాడారన్నారు. కర్రలు రాడ్లతో మమ్మల్ని భర్తం పడతారంటూ మాట్లాడారన్నారు. తొలుత చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు ప్రతిని డీఎస్పీ పి శ్రీకాంత్కి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దామల్ల శ్రీకృష్ణ, గోసాల అశోక్, పి నాని, దేవర్పల్లి కుమార్ బాబు, చిరంజీవి మాస్టర్, గొట్టిపాటి చిట్టిబాబు, ఉల్లిపాయల సుబ్బయ్య, సుభాని పాల్గొన్నారు. చెప్పు తీసుకొని కొడతామని చెప్పు చూపించడమే కాకుండా నా కొడతలారా రాడ్లు తీసుకురమ్మంటారా, హాకీ స్టిక్లు తీసుకురమ్మంటారా, ఏం తీసుకురమ్మంటారు? వైసీపీకి నా కొడతలారా గొంతు తీసి మిమ్మల్ని చంపేస్తాను అనే పదాలు చాలా దుర్మార్గమైన పదాలు వాడాడు సార్. ఇంత మట్టికి మేము ఇప్పుడు కూడా మా జీవితంలో అటువంటి దుర్మార్గమైన పదాలు రాజకీయాల్లో వాడలేదు, చాలా దుర్మార్గమైన పదాలు వాడాడు. మాకు నిజంగా భయంగా ఉంది. ఈ జన సైకోలు ఇంట్లోకి వచ్చి లాక్కొచ్చి కొడతారేమోనని, లేకపోతే మమ్మల్ని చంపేస్తారేమోనని, లేదా మమ్మల్ని గొంతు తీసి చంపేస్తారని. మాకు ఏం జరిగినా కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్దే బాధ్యత. అట్లాగే ఖచ్చితంగా మీరు విచారించి మేము మీకు ఆ పెన్ డ్రైవ్ అందిస్తాం. మీరు టీవీలో కూడా ఇబ్బందికి చూసుంటారు, అవునా అని మీరు మాట్లాడుతున్నారు కానీ అట్లయితే మీరు ఉంటారు. మీ స్టేషన్ వాళ్ళు అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, బహుశా చాలా దుర్మార్గంగా మాట్లాడారు. మాకు ప్రాణరక్షణ కల్పించండి. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, విజయవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకి ప్రాణరక్షణ కల్పించండి. అట్లాగే ఆ మాటలు అన్నది మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని భయపెడుతున్నటువంటి అతని మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి అతని మీద యాక్షన్ తీసుకోండి. మాకు రిజిస్టర్ చేసినట్టుగా మీరు మాకు రిసీప్ట్ ఇస్తే మేము ఇక్కడ నుంచి బయలుదేరతాం. చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడినా సార్, మీరు దృష్టికి వచ్చేటట్టు బహుశా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వస్తూ ఉంది, యూట్యూబ్లో కానీ. ఎంత దుర్మార్గం అంటే ఆ పదాలు నా కొడతన్నారా, వైసీపీ నా కొడతన్నారా అనే పదాలు వాడాడు సార్. మేము ఇప్పటివరకు ఆయన్ని
అరే నువ్వు మూడు పెళ్లి చేసుకున్నావు ఎదవా అని అనలేదు సార్. మేము ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే అన్నాం. వాడు కొడతా అంటే మేము ఇంకొక రెండు పదాలు కనిపించి కొడతా అంటే వాళ్ళ అమ్మ బాధపడుతుంది, వాళ్ళ అన్న మాకు ఫేవరెట్ అయినటువంటి చిరంజీవి గారు బాధపడతారని మేము మా మెంటల్ కాన్షియస్ని అదుపులో పెట్టుకున్నాం సార్. మేము ఆ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని కల్పించాలి, రాష్ట్రంలో అలజడులు రేపాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క తీరు అందరికీ అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి మేము ఒకసారి తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి మూడు గంటలు సినిమాలాగా వచ్చి ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసి వెళ్ళిపోవడం అనేది గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాము. మరి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు, ఒక ఎంపీని గెలిపించుకోలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని అవాకులు చవాకులు పేలటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెంపో పెరిగిద్దో, ఎప్పుడైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందో అప్పుడు బయటకు వచ్చి నాలుగు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ వెళ్ళి సినిమాలు తీసుకుంటాడు. అది అందరూ చూస్తూ ఉన్నారు. కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు మరీ బరి తగ్గించి ఆ యొక్క మాట్లాడిన విధానం చూస్తుంటే అంటే ఒక రెచ్చగొట్టే ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. అది దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ అమృతపాణి గారి ఆధ్వర్యంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రెండు మాటలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ కార్యకర్తలు నాయకులను బూతులు తిట్టాడన్న అంశంపై వైసీపీ నాయకులు నీలం శ్యామ్ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలను చంపుతామని బెదిరించిన పవన్ కళ్యాణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. దీనివల్ల ఆయన యొక్క పర్సనాలిటీ ఇంటూ ఆయన వ్యక్తిత్వం అంటే అర్థమైంది. ఆయన చేతగనుడు, ఆయన ఎమ్మెల్యే గెలవనుడు, అందరిని బెదిరిస్తాడు, రాడ్లు తీసుకొని రమ్మంటాడు, కొట్టుకున్నావు రమ్మంటాడు, నా కొడకలా రాంటాడు. పవన్ కళ్యాణ్ నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు, అది గుర్తుపెట్టుకో. మమ్మల్ని బెదిరిస్తానంటే నువ్వు అక్కడ ఓడిపోయావు, మేము కరెక్ట్ ట్యాకేస్తే నీ గుండె ఆగిపోద్ది. ఇవన్నీ రాడ్లు పెట్టుకొని రమ్మంటే సినిమా అనుకుంటున్నావు, రాడ్లు పెట్టుకొని నేను ఈ పెట్టుకొని రమ్మంటానికి. ఈ సినిమా కాదు, సినిమాలు ఎన్ని దెబ్బలు తగిలినా లిగిసి వస్తాడు హీరో. నువ్వు గుర్తు చెప్తున్నా, నేను మంచిగా మాట్లాడు, రాజే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో డెమోక్రసీ పద్ధతిగా మాట్లాడే, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవరు సహించరు. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పాలిటీషియన్, ఆయనతో చేరి నువ్వేందా అప్పుడు నువ్వు దత్తపుత్రుడు అని చాలామంది అంటే కాదనుకున్నావు. నిజంగా నువ్వు దత్తపుత్రుడివే, నీ ధైర్యం తమ్ముడు, నువ్వు ఒక్కడే కంటెస్ట్ చేయవా, నువ్వు ఒక్కడే పద్ధతి ప్రకారం రా. ఇంకొల్ల మండలం భీమవరం దళితులకు న్యాయం చేయాలని దళిత నేత నీలం నాగేంద్రం డిమాండ్ చేశారు. చీరాల అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969 భీమవరంలో జరిగిన మారణకాండలో బాధితులకు నేటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున 140 మందికి 290 ఎకరాల భూమిని సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవ్వాలని ప్రతిపాదించారని గుర్తు చేశారు. అప్పటి పోరాటంలో బాధితుల వారసులు ఎవరని గుర్తించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చుండూరు కారంచేడు ఘటనలలో న్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమవరం దళిత బాధితులు 145 కుటుంబాలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేవరంపాడులో మనిషికి 2 ఎకరాల చొప్పున భూమి కేటాయించిందన్నారు. ఇద్దరిని హత్య చేశారు, అనేక మందిని గాయపరిచారు. అప్పుడు ప్రభుత్వం అలాగే నష్టపరిహారంగా పునరావాసంగా ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామంలో బాధితులుగా 145 మందిని గుర్తించి మనిషికి 2 ఎకరాలు చొప్పున 290 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమి కేటాయించి 1969 ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. కానీ అప్పుడు ఇంకోలు మండలం భీమవరానికి ఒంగోలు మండలం దేవరంపాడు దరిదాపు కొత్తపట్నం మండలం ఆలూరు దగ్గర ఉండేది. ఈ ఉప్పు భూములు పంట పండటానికి లేదు. ఆ పరిస్థితుల్లో ఆ భూములు ఇక్కడి నుంచి వాళ్ళకు పోయి సాగు చేసుకున్న పరిస్థితి లేదు. తర్వాత ఇటీవల ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత, రొయ్యలు చేపల చెరువులు వచ్చిన తర్వాత ఆ భూమిని మొత్తాన్ని కూడా చుట్టుపక్కల రేట్లు ఆలూరు ఇతర రేట్లు మొత్తం కూడా ఆక్రమించేసి వాళ్ళు రొయ్యలు చెరువులు వాళ్ళు చేసుకున్నారు. అనేక పోరాటాలు చేశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ప్రస్తుతం ఇంకా రెట్ల ప్రభుత్వమైన పక్కా రెట్ల ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కానీ హైకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. ఆ దేవరంపాడు దళితులు భూమి దళితులు స్వాధీనం చేయాలని హైకోర్టు తీర్పు రావటం, మళ్ళీ తీర్పు అమలు చేయకుండా చేయటం, మరలా వీళ్ళు హైకోర్టులో ఇంకో బెంచ్కి వెళ్ళిపోయి దాన్ని స్టే తెచ్చుకోవటం,
వీళ్ళు కొనసాగుతున్నారు. 53 ఏళ్ల సంవత్సరాల నుంచి భీమవరం కారం చేడు బాధితులకి పునరావాసం అందింది, చుండూరు బాధితులకు అందింది. కానీ 1969 నాటి మా భీమవరం మాలలకు మాత్రం ఇంతటి పునరావాసం అందలేదు. చాలా శోచనీయమైన విషయం ఇది మాత్రం కూడా చరిత్రలో. అటువంటి ఈ భీమవరం బాధితులకు హైకోర్టుతో దాడులు చేశారు. భూముల్లోకి వెళ్తే రెడ్లు అక్కడ పోలీస్ కేసు ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. బాపట్ల ఎంపీ కేంద్ర మంత్రులు పనభాగలక్ష్మి చేసింది, ఎంపీ జేడీ శీలం చేసాడు, మేము పరిష్కరిస్తామన్నారు. 23వ ఆంధ్ర బెటాలియన్ సిఏటీసీ ఎన్సీసీ క్యాంపులో చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. 3 బంగారు 1 రజత పథకాలను సొంతం చేసుకోవడంతో పాటు పీఆర్డీసీ క్యాంపుకు 3 ఎంపికయ్యారు. గొల్లమూడిపాడులో జరిగిన ఎన్సీసీ శిబిరంలో 400 మీటర్ల పరుగు పందెంలో కె అనురోషిని బంగారు పథకం, డ్రిల్లో కె సాయి నిఖిత, బి తేజనాగు బంగారు పథకాలు, బి రాకేష్ రజత పథకం సాధించారు. వీరితో పాటు ప్రీఆర్డీసీ క్యాంపుకు పి గ్రేస్ బ్యులా, ఎం ప్రవళిక, బి ప్రశాంత్ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ అభినందించారు. ఎన్సీసీ దేశభక్తికి, క్రమశిక్షణకు, అంకిత భావానికి మారుపేరన్నారు. ఎంతో కఠినమైన నియమ నిబంధనలతో జరిగే ఎన్సీసీ శిబిరంలో ఇంతమంది విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతిని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్లరామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. దివ్యాంగుల నాయకులతో కలిసి ఆయన నివాసంలో కోన రఘుపతిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కోన రఘుపతి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు మెండుగా సేవలను అందించాలని కోరుతూ దైవ ప్రార్థనలు చేయించారు. దైవశ్లోకంతో కూడిన జ్ఞాపికను రఘుపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు ఆర్ శాంసన్, క్రిస్టియన్ రాజారావు, వాలంటీర్ జాన్, కాగిత రవి, వైసీపీ దివ్యాంగుల నాయకులు గుంజి ఏడుకొండలు, అక్కల కృష్ణారెడ్డి, బొనిగల విజయ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వాసులు బాపట్ల జిల్లా మొత్తం ప్రభా అయ్యగారి కోసం ప్రార్థిస్తున్నారు. ఎంతో మొరపెడుతున్నారు అయ్యా, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు అయ్యా. అమ్మని తండ్రి అమ్మని కూడా మీరు దీవించాను. అమ్మకు కూడా మంచి సహనం ఓదార్లు దయచ్చి, అలాగే బిడ్డలకు కూడా నీ కృప దయచ్చాను. అన్నలకి తమ్ముడికి అందరికీ నీ కృప దయచ్చు, సహాయించండి. సయా నాన్నగారి కాలంలో కూడా ప్రభా మేము ఆయన చూడలేకుండా ఉండలేకపోయా, ఇప్పుడు కూడా అయ్యగారిని చూడలేకుండా మేము ఉండలేకపోతున్నాం. ప్రభా ఏదైనా చిన్న విషయం జరిగిన మేము వెళ్ళి ఆయన మొరపెట్టుకొని ఆయన సలహా తీసుకొని మేము బ్రతికే వాళ్ళం. ఇప్పుడు కూడా అయ్యగారు మాకు అండగా నీవు ఇచ్చావు నాయన అయ్యగారిని, నీ కుమారుడిని బాగుగా దీవించు. ఆయన ఆరోగ్యవంతుడిగా, శక్తివంతుడు, బలవంతుడిగా, దీర్ఘాయుషవంతుడిగా చేసుకున్నాడు. నీ బిడ్డలు గలపరి శక్తి ఉంటుంది. నీ దేవుల్లో నీ కృపలో మొత్తం సంవత్సర దేవుని కృప కుమరించి కుటుంబం పైన, బిడ్డల పైన, అమ్మగారి పైన, అందరి పైన కుమరించి నీ నామానికి మయం తెచ్చుకున్నాను. క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ప్రతిలా వేడుకుంటున్నాను తండ్రి. చీరాల గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని దగ్ధం చేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణిని వెంటనే అరెస్టు చేయాలంటూ జనసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గూడూరి శివరామప్రసాద్, తోట రాజశేఖర్ మాట్లాడుతూ గత రాత్రి గడియార స్తంభం సెంటర్లో వరకుటి అమృతపాణి, ఆయన అనుచరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని దగ్ధం చేయడం చాలా హేయమైన చర్య అన్నారు. వైసీపీ నాయకులకు చీరాలలో ఉన్న మంచి పేరును కాపాడుకోవాలని సూచించారు. గత రాత్రి డాక్టర్ అమృతపాణి గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, మరియు మా అధ్యక్షుల వారి చిత్రపటాన్ని మరియు మా పార్టీ యొక్క కండువాన్ని, ఆ యొక్క ఫ్లెక్సీల్ని దర్శనం చేశారు. ఇది ప్రజా జీవితంలో ఇలాంటి సాహసాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అది మా అధ్యక్షుల వారు ఏం చెప్పారంటే, మీరు అంత ముందు చేస్తున్న అటువంటి పూర్తిగా మీరు చేస్తున్నటువంటి ఆరోపణల పైన ఆయన దానికి ధీటుగా సమాధానం చెప్పారు. మీకు సమాధానం చెప్తే ఒక తప్పు, చెప్పకపోతే ఒక తప్పు అన్నట్టుగా ఉంది. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో వారి యొక్క మనోభావాలను ఎవరైనా సరే వ్యక్తపరచవచ్చు. మీ యొక్క మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన అంటే ఆయన వాళ్ళకి అన్న వాళ్ళకి కౌంటరిస్తూ దానికి సమాధానం చెప్తే, ఎవరో గుమ్మడికాయలు దొంగ ఎవరన్నట్టు భుజాలు తడుపుకుండా ఉన్నప్పుడు మీరు వచ్చి దాన్ని ఇక్కడ
ఆపాదించుకున్నట్టయింది. అమృతపాణి గారు మీరు చాలా మంచి పనులు చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. ఇలాంటి వెదవ పనులు చేయడం వల్ల మీకున్న పేరు మొత్తం పూర్తిగా చెడిపోయింది చీరాల నియోజకవర్గంలో. ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు దయచేసి. ఎప్పుడు కూడా కావాలంటే మీరు కావాలి దానికి సంబంధించి మాట్లాడండి. అంతేకాని ఇలాంటి పనులు చేసి మా పార్టీ కార్యకర్తల మనోభావాలను పూర్తిగా దెబ్బతీశారు. ఇలాంటి పనులని మేము జనసేన పార్టీ తరపు నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఆయన మీద ఈ వైసీపీ ప్రభుత్వంలోని వైసీపీ గుండాలు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా మనోభావాలను దెబ్బతీశారు. వారికి చెప్తున్నా ఒకటి, చేతకాని వాళ్ళు చేతకానట్టు ఉండాలి. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని వాళ్ళు ఇలాంటి గిమ్మిక్కులు చేసి ప్రజల మనోభావాలను దెబ్బకొట్టి వారికి ఏకాగ్రతను పక్కకు మళ్లించే కుటిల రాజకీయం చేస్తున్నారు. అమృతపాణి గారు మరి డాక్టరు ఒక పొజిషన్లో ఉన్న ఆయన మరి ఆయన ఎందుకు ఇలాంటి చవాకులు పేలి ఆయన కంట్రోల్ తప్పాడు నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఒకటే అంటాడు, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి. మేము ఎన్ని పోటీలు చేస్తే ఆయనకెందుకండి? మా రాజకీయ వ్యూహాలు మాకుంటాయి, మా ఇష్టం. అది మామూలు పోటీ చేయమంటానికి ఆయన ఎవరు? ఆయనకి దమ్ముంటే, అమృతపాణి గారికి దమ్ముంటే చీరాల నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి వైసీపీ టికెట్ ఇస్తాడో చెప్పమనండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ముందు వాళ్ళ కుటుంబాన్ని సర్వ్ చేసుకోండి. అంతేగాని మేము పెళ్లి పోటీ చేస్తే ఆయనకెందుకు? దయచేసి ఇలాంటి అవాకులు చవాకులు తేలకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ బకుల్ జిందాల్. రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులుగా చీరాల తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు ఎన్నిక. చెల్లదన్న బొప్పరాజు నిర్ణయాన్ని ఖండించిన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం. చీరాలలో పవన్ కళ్యాణ్ చిత్రపటాలు దగ్ధం చేసిన వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు. ఇంకొల్లు మండలం భీమవరం దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన దళిత నేత నీలం నాగేంద్రం. ఎన్సీసీలో సత్తా చాటిన చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎన్సీసీ క్యాంపులో 3 బంగారు 1 రజత పథకం సాధించిన విద్యార్థులకు అభినందనలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని పరామర్శించిన బాపట్ల నాయకులు త్వరగా కోలుకోవాలని దైవ ప్రార్థనలు. పవన్ కళ్యాణ్ చిత్రపటం దగ్ధం చేసిన వైసీపీ చర్యలకు నిరసనగా జనసేన కార్యకర్తల ఆందోళన. ఇలాంటి చర్యలకు పాల్పడొద్దన్న జనసేన కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.